ప్రతి ఒక్కరు చెప్తారా ఎలక్షన్ మూమెంట్లో నేను వస్తా అని అనుకుంటా వచ్చుకుంటారు. లాక్డౌన్లో ఎవరు రాలే, ఏమైనా ఇవ్వడానికి సాయం చేయడానికి పేదోన్ని చచ్చిపోయినా కూడా ముట్టలే కొడుకులు, లీడర్లు ఏ లీడర్ ముట్టలే. మేమే గరీబోళ్ళం, ఒకరికొకరు ముట్టుకున్నాం, బుందగడ్డకి పోయినాం. ఈ కొడుకులు అస్సలు పట్టించుకోలేదు ఎవరికి. ఈరోజు వచ్చి నేను గెలుస్తా అంటే ఎవరు గెలుస్తారు? పేదోనికి ఎవరు సాయం చేసిండు వాడే గెలుస్తాడు. పేదవాళ్ళకి సాయం చేసింది లోకల్ లీడర్లు, ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది చేసిరు, కొంతమంది చేయలే. మా ఏరియా నియోజకవర్గం శ్రీనింగంపల్లిలో మాకు మా ఏరియాలో అయితే 124 డివిజన్లో అయితే మాకు ఎమ్మెల్యే సాహెబ్ అసలు రాలే. కార్పొరేటర్ సాహెబ్ వచ్చిర్రు, ఆయన వచ్చి మంచి చెడ్డ చూసిండు, ప్రతి ఒక్కరికి చూసిండు. కాబట్టి ఇక మేము కేసీఆర్కే ఓటేస్తాం. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలుస్తాడు అన్న, షేర్నింగంపల్లి బరాబర్ గెలుస్తాడు. బీజేపీ ఈరోజు వచ్చిరన్న వాళ్ళు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంతా ఈరోజు వస్తుర్రు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు వర్క్ చేసిర్రు, పేదోళ్ళకి చూసిర్రు. కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే మనకు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. మేము ఆటో సంబంధించిన వాళ్ళం, మేము ఆటో నడుపుకుంటాం. ఈ రోడ్లు చాలా జామ్ అయిపోతున్నాయి, దాన్ని పట్టించుకుంటలేరు ఇప్పుడు వాళ్ళు. ఈ 100 ఫీట్ రోడ్ చేయాలి, అది చేస్తలేరు. అదే ప్రాబ్లమ్స్ మాకు తప్ప. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్. రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆ కేవీసీ అని ఏదైనా స్కీమ్లు తీస్తున్నారు తప్ప. ఆ స్కీమ్ల వల్ల ఎంఆర్ఓ ఆఫీస్కి, విఆర్ఓ ఆఫీస్కి లాభాలు అవుతున్నాయి. పేదోళ్ళు 100 రూపాయలు 200 లైన్లో నిలబడుకుని అదే కట్టుకోవాలి. ఓటర్ ఐడికి 2000 ఇచ్చి చేపించుకుంటున్నాం. అదే ఆన్లైన్ చేస్తే ఆ ఆన్లైన్లో అస్సలు వస్తలేదు, ఓకేనే చేస్తలేరు వాళ్ళు. అంటే డబల్ బెడ్రూమ్ ఉంది రాలే. మేము అప్లై చేసినాం 2018లో అప్లై చేసినాం, మాకైతే రాలే ఇప్పుడు వరకు. అయితే ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అవుతుంది, థర్డ్ రౌండ్ అవుతుంది అని ఆశ మీద ఉన్నాం. ఏమో ఇప్పుడు చెప్పలేమన్న, మేమైతే అప్లై చేసాము. ఇక పేద కుటుంబాలు ఎవరెవరైతే ఉన్నారో అటు ఆటో నడిపేట వాళ్ళు అందరం అప్లై చేసాం, కానీ ఇప్పుడు వరకు మాకు రాలే. అది కూడా చెప్తున్నారు చాలామంది బీఆర్ఎస్లో వర్క్ చేసేటోళ్ళకే వస్తున్నారని చెప్తున్నారు. అయితే మేమైతే వర్క్ చేస్తలేం మరి, మేము ఖాళీ ఓటేస్తాం. మా ఇంటి వర్క్ మేము చేసుకోవాలి, వారి వర్క్ మేమేందుకు వేస్తాం? వాళ్ళు వర్క్ చేస్తేనే వస్తుందంటే అది తప్పు కదన్న. మా వర్క్ మేము చేస్తాం, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ కోసం మేము జెండా పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, ఓటేస్తాం అంతే. అది తిరిగితేనే మాకు ఇల్లు ఇస్తారు, లేకపోతే ఇయ్యారంటే ఇక అది వేస్ట్ అన్న, కరెక్ట్ కాదు. ఇంకోసారి మళ్ళీ ఓటేయాలంటే ఆలోచిస్తాం మళ్ళీ ఏ పార్టీకైనా కానీ. అది అయితే ఇక కర్ణాటకలో అయితే మంచిగానే గెలిచారు వాళ్ళు, ఇప్పుడు ఈడ చెప్పలేమన్న. ఈడ అయితే మనసులో అంతా టీఆర్ఎస్ ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మకి తెలంగాణ ఇచ్చేద్దాం గెలిపించి అని చెప్పొస్తున్నారు రేవంత్ రెడ్డి. అది ఇక కాంగ్రెస్ పార్టీ అలా చెప్పుకుంటుంది కానీ ఇచ్చిర్రేమో. పోరాడింది కేసీఆర్, ఇలా గద్దర్ అలాంటి వాళ్ళే పాట పాడింది, ఆ గద్దర్ అలాంటి వాళ్ళే సాధించిర్రు. ఇది వాళ్ళే ఎవరైతే చేసిర్రు వాళ్ళకే ఓటేస్తాం. కానీ ఇచ్చింది ఉద్యమం వల్లనే వచ్చింది కదా అన్న, లేకపోతే ఎందుకు వస్తుంటే టీఆర్ రాకపోతుంటే. భూమిలో అయితే కబ్జాలు అవుతున్నాయి అన్న. మేము చిన్న బీఆర్ఎస్ పార్టీ కదా ఇప్పుడు ఉన్నది, భూమిలో అయితే కబ్జా అవుతున్నాయి. కానీ మేము ఎక్కడైనా కానీ గుడిసె వేసినా, రోడ్డు మీద ఆటో వేసుకొని నిలబడినా వచ్చి ఫైన్లు వేస్తారు, కొట్టుతారు, జేసీపీలతోని తీసేస్తారు, అన్నీ చేస్తారు. ఆ ఉన్న వాళ్ళే కబ్జాలు ఎకరాలు 100 ఎకరాలు చేసుకుంటారు, వాళ్ళకి ఎవరు ఆపేటోళ్ళు లేరు. అది అయితే నడుస్తుంది కబ్జాలు. అదే ఇక దొంగరాజ్యం నడుస్తుంది అన్నట్టే కదా మరి ఇది. అట్లా దొంగ ఎలక్షన్లలో మొత్తం లైన్లు అంతా కబ్జాలు చేస్తారు చూడండి మీరే. ఇక్కడ వెనకాల 100 గజాలు ఉన్నాయి, అది 1 ఇంచ్ అయినా మేము జరగాలంటే వచ్చి వల కొడతారు. వాళ్ళు ఎన్నో ఎకరాలు చేసుకుంటారు, కబ్జాలు చేసుకుంటారు, జరుగుతూనే ఉంటారు. ఏం చేస్తాం, తప్పదు కదా, పథకాలు అలాంటివి ఇస్తుండు కదా. లేదు ఇక ఇంకేం చేస్తాం, ఏం లేదు ఇక టీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ఏ బెస్ట్ అన్న మాకైతే. అంతే ఏదైనా అంతే, ఇంకేం చేస్తాం. ఇంకా అవి అయితే మా ఇల్లు అయితే కబ్జా చేస్తలేరు కదా, ఇంకా అట్లనే బతకాలి ఇక తప్పదు.